ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురికాగా కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ పలు తమిళ, తెలుగు, హిందీ సినిమాలను తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులందరితోనూ ఆయన సినిమాలు రూపొందించారు. 2016లో కన్నడ చిత్రం నాగహారపు తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు. కోడి రామకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. సినీ రంగంలో ఆయనది 30 ఏళ్ల ప్రస్థానం. ఆయన 100కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. కోడి రామకృష్ణ తొలి చిత్రం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు, ఏకంగా 525 రోజులు ఆడింది. ఆ తర్వాత మంగమ్మ గారి మనవడు, ఆహుతి, శత్రువు, అమ్మోరు, ముద్దుల మామయ్య, మా ఆవిడ కలెక్టర్, పెళ్లి, దొంగాట, అంజీ, దేవిపుత్రుడు, దేవీ దేవుళ్ళు, అరుంధతి తదితర విజయవంతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రముఖ నటులు అర్జున్, భానుచందర్, సుమన్లను ఆయన చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. 2012లో రఘుపతి వెంకయ్య పురస్కారం ఆయనకు లభించింది. 10 నంది పురస్కారాలు, 2 ఫిలింఫేర్ పురస్కారాలు కోడి రామకృష్ణ అందుకున్నారు. శత్రువు చిత్రానికి ఆయన ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ఆయన లేని లోటును గుర్తు చేసుకుంటూ పలువురు సినీ ప్రముఖులు కన్నీ